వ్యక్తిగత కక్ష సాధింపులు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులు ఓడిపోవాలని వాళ్ళు ఓడిపోయేదానికి కష్టపడటం సహజమే. కానీ వ్యక్తిగత కక్ష సాధింపులు పెట్టుకుని అధికార పార్టీ నాయకుడు జగన్ తో పాటు ఆయన తో పాటు వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సలహాదారులు చంద్రబాబు నాయుడు గారు చనిపోవాలి చంద్రబాబు నాయుడు గారు చంపేస్తాం అని చెప్తాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మొన్న వాళ్ళ ఎంపీ స్టేట్మెంట్ కూడా అనంతపూర్ లో చూసాం. ఎగతాళి చేస్తారు చంపేస్తాం అని చెప్తారు జైల్లోనే చనిపోతారని కూడా చెప్తున్నారు. ఇంకో పక్కన కేస్ కి ఎలాంటి సంబంధం లేని మా తల్లిని కూడా జైలుకు పంపిస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మహిళ మంత్రి కూడా స్టేట్మెంట్ ఇస్తాం జరిగింది. నేను ఇప్పుడు అడుగుతున్నా సవాల్ ఇస్తున్నా 50 రోజులుగా మీరు పీకిందేంటి? ఒక కొత్త ఆధారమైన ప్రజల ముందల పెట్టారా? కిల్ డెవలప్మెంట్ లో గాని ఇన్నర్ రింగ్ రోడ్ లో గాని ఫైబర్ గ్రిడ్ లో గాని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి మిత్రులు కానివ్వండి కంపెనీలు కానివ్వండి పార్టీ అకౌంట్ కూడా డబ్బులు వచ్చిందని 50 రోజులుగా ఒక్క ఆధారం ఉన్న ఈ ప్రభుత్వం బయట పెట్టిందా అని ప్రజలందరినీ ఆలోచించమంటారు.